ప్రతిఫలం చూసింది. వాడికి ఈయనే మా ఇంటి ఇక్కడ మా ఇంటి ముంగట్టి మేడం ఇంటి ముంగట్టి ఉంటారు కాలంలో ఇంకా కావాలని మీరేం చేసినారు మేము ఏం ఉన్నాము అని అడిగి తిరుగుతున్నారు ఎందుకంటే మరి మీకు కాదని మేము చూసుకుంటాం మరి మేము కూడా చూసుకోమని చూసుకుంటాం మరి కానీ చెట్టు కట్టండి రాత్రి ఇచ్చినామండి కంప్లైంట్ ఇప్పటిదాకా మీరు పట్టుకోకపోతే ఏ మెసేజ్ ఇస్తారండి ఎమ్మెల్యేలకి భద్రత చేయకపోతే వర్తిస్తాం మీరు ఇంట్లోకి వచ్చి ఇంటి కూడా పడగలు కావాల్సిన అవసరం అయితే చెయ్యాలి ఇంటి లోపల కాంపౌండ్ వాళ్ళ లోపలికి తెచ్చి పడగలు కావాల్సిన వీడియోలు ఉన్నాయి చూడండి మీకు ఉంది వీడియో వాడికి చేత పట్టు రూపుడు అడిగినవాడు ఒకటి రెండు వీడియో కావాలంటే ఉంటా రెండు ఇంట్లో ఏదైనా ఇంతగా చెట్టు కాలుస్తున్నాడు అడిగి కొట్టుకున్నాడు ముగ్గురు మగలి రమేశ్వరుడు భాస్కర్ రెడ్డి ఇంకా నరసింహారెడ్డి సుధాకర్ రెడ్డి అరెస్ట్ చేయండి రమ్మంటే మరి మేము మెదక్ వస్తాం అరెస్ట్ చేసేదాకా అన్ని పోలీసులని మరి ఎట్లయితుందండి మరి న్యాయం ఉండాలి కదా చట్టం ఉండాలి కదండి స్టార్ట్ చేసుకోవడం చెప్పారు కదా పోలీసులని ఎక్కడి పైసా కంప్లైంట్ ఇగో నా చేత కంప్లైంట్ ఉంది నీకు వాట్సాప్ లో పెట్టా రాత్రి 12 గంటలకు ఇచ్చినాం నా 1 గంటకి ఇచ్చిన 2 గంటలకు ఇచ్చిన కంప్లైంట్ మీరు అరెస్ట్ చేయాలి మై రిక్వెస్ట్ చేసి మీరు అరెస్ట్ చేయండి ఇప్పుడు డీజీ కూడా మాట్లాడతా మీరు అరెస్ట్ చేయాలి దయచేసి యాక్షన్ మీన్స్ ఫస్ట్ దాడి చేసిన వాళ్ళను ఇంట్లో పనికి వచ్చి ఇంట్లో చొరబడి రాత్రి 1 గంటకు కొట్టిన వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా పైసా సునీతమ్మ గారి మీద స్టార్ట్ చేస్తారు మరి అన్యాయం జరిగినా సోమవారంలో రాత్రి వినాయక చవితి ఉత్సవాలు జరుగుతుంది సార్ ఈ ఊపి ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు వినాయక వేరే పెట్టుకుంటారు కాంగ్రెస్ వేరే పెట్టుకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు నిన్ననే నిబంధన ముందనే అయిపోయింది కాంగ్రెస్ నిన్న నిబంధన ముందే వాళ్ళ ఇంటి లోపలికి వచ్చి పటాకులు కాల్చి మన సునీతమ్మ గారి గురించి అసలు ఎప్పుడు జులుసు ఉండదు ఈ ఓట్లు జులుసుకోదు కానీ వాడు ఈ ఓటుకు వచ్చి ఇంట్లోపల బాంబులు పెట్టి రడీలు పెట్టి ఇబ్బంది పెట్టి ఇంట్లో పిల్లలు ఉంది ఇక్కడ చెట్టు కాలుస్తున్నాం అని చెప్పి బయట కలిపేసి అడిగితే ఇంటి లోపలికి జ్వరపడి పుట్టింది పిల్లలు పుట్టిండ్రు రాత్రి 3 గంటలకు ఎఫ్ఐఆర్ పిటిషన్ ఇచ్చినట్టు ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ చేయడం అరెస్ట్ చేయడం ఎస్పీ గారు కరెక్ట్ది స్కూల్ చెప్పి మరి టూలే తిరుగుతున్నారు మీ పిల్లలంతా ఎమోషనల్ ఉన్నారు మేము అన్నవాళ్ళు ఇప్పటికి అరెస్ట్ చేస్తారు కదా మనం ఏం పోగొతాం అని వీళ్ళు వద్దరాపై మన మీద చట్టాన్ని అతిక్రమిస్తారని నేను మీద బంధు అడుగుతున్నాను నేను ఊళ్ళనే ఉన్నా బహుమానం మీరు ఇమీడియట్గా ఎస్పీకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అరెస్ట్ చెప్పి Thank you.